నిన్నటి వీడియోలో మీకు బీసీ వెల్ఫేర్ తాలూకా స్కూల్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పాను కదా, ఈరోజు మీకు ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇది కూడా 5th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ కూడా మనం అయితే ఇందులో అప్లై చేసుకోవచ్చు, అంటే ఏపీఆర్జేసీ ఏపీఆర్డీసీ రెండు కూడా అనమాట. అయితే ఇది మీకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది బీసీ వాళ్ళకి ఎక్కువగా మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా 5th జాయినింగేనండి. ఈ సంవత్సరం 5th క్లాస్లో ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా లాస్ట్ డేట్ మీకు March 31 వరకు మాత్రమే ఉంది. దీనికి కూడా 100 రూపీస్ ఫీజు అయితే మనం పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక హాల్ టికెట్లో 17th తారీఖున అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పరీక్ష వచ్చేసి మీకు 25/4/2024 అనమాట, 25వ తారీఖు ఏప్రిల్ నెలలో అయితే మీకు ఉండబోతుంది. ఇందులో ఏంటంటే మీకు 3 జాబితాల ప్రకారంగా మీకు ఈ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట. ఇది ఎగ్జామ్ ఉంటుంది, ఇది కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మీకు మెరిట్ అంటే ఎక్కువగా మార్క్స్ వచ్చాయనుకోండి, ఆ మెరిట్ ఆధారంగా వీళ్ళకి సీట్ అనేది కేటాయించబడుతుంది. కాకపోతే మీకు ఫస్ట్ లిస్టులో రాలేదనుకోండి, రెండో లిస్ట్ ఉంటుంది, తర్వాత థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది అనమాట. మొత్తం 3 లిస్టులు అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు. మీకు అందులో సీట్ వచ్చింది అనుకోండి, టోటల్గా మీకు 10th వరకు కూడా మీరు ఫ్రీగా అయితే చదువుకోవచ్చు. అయితే బీసీ తాలూకా ఎక్కువ సీట్స్ అయితే ఉంటాయి కాబట్టి బీసీ క్యాండిడేట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు పరీక్ష ఓఎంఆర్ సీటు అంటే బబ్లింగ్ రూపంలో అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్గా బాల్ పెన్ తోటి అయితే మీరు ఓఎంఆర్ సీట్ని చేయవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే మీకు 31వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఎవరైనా ఈ సంవత్సరం 5th క్లాస్ కానీ లేదంటే ఏపీఆర్జేసీ రాసేవాళ్ళు కానీ ఏపీఆర్డీసీ రాసేవాళ్ళు కానీ ఒకటే వెబ్సైట్ అనమాట, ఇందులో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, చిన్న డెమో అయితే చూపిస్తాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసుకోండి. చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, ఈ విధంగా ఓపెన్ అవుద్ది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు 5th, 6th, 7th, 8th ఏంటంటే ఇది బ్యాక్లాగ్ అనమాట. ఇందులో సీట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయండి, అక్కడ వేకెన్సీ ఉంటేనే ఇస్తారనమాట. జాగ్రత్తగా మీరు ఈ ప్రాస్పెక్ట్ అనేది చదువుకున్న తర్వాత మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు 6th, 7th, 8th. నెక్స్ట్ ఇక ఏపీఆర్జేసీ ఏపీఆర్డీసీ తర్వాత మైనార్టీ జూనియర్ కాలేజీకి సంబంధించిన ఇవి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏపీఆర్డీసీకి సంబంధించిన ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉంటుంది అనమాట. ఏపీఆర్జేసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అలాగే 5th క్లాస్కి కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఈరోజు మీకు 5th క్లాస్కి అప్లికేషన్ పెట్టి చూపిస్తాను. జస్ట్ దీని మీద మీరు ఇలా క్లిక్ చేస్తారు, క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ పేమెంట్ అయితే అడుగుతుంది అనమాట. దీనికైతే 100 రూపీస్ అండి. మామూలుగా మీకు ఏపీఆర్డీసీకి ఎలాగైతే మాత్రం మీకు 250 అలా అయితే ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని క్లాస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ నేము, తర్వాత క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ జస్ట్ మీరు ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత అక్కడ మీకు తీసుకుందనుకోండి, ఓకే, లేదు తీసుకోలేకపోతే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. దాని ప్రకారంగా మీది ఎలిజిబుల్లా కాదా అనేది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఈజీగా తెలుసుకోవచ్చు. చూడండి, నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే నాకు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇందాకైతే ఒక ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు రాలేదు కదా, అంటే ఇది కరెక్ట్ అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, పేరెంట్స్ది అయితే ఇవ్వండి మొబైల్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వారు అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి పెట్టుకోండి. తర్వాత 100 రూపీస్ ఫీజు కనబడుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి, క్యాప్చర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ అయ్యే యాక్సెప్ట్, తర్వాత ప్రొసీడ్ అనమాట. చేయగానే మీకు లోడింగ్ తీసుకొని డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఓన్లీ నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఇచ్చారండి, కనీసం యూపీఐ కానీ క్యూఆర్ కోడ్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే పేమెంట్ చేశారో మీకు ఒక జోనల్ నెంబర్ అయితే వస్తుంది అనమాట అందులోనే, అది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మీరు దేనికైతే అప్లై చేశారో దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందాక పేమెంట్ అయితే చేస్తారు, ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేయాలి కాబట్టి క్యాండిడేట్ ఐడి వస్తుంది. అందులో జోనల్ నెంబర్ అయినా క్యాండిడేట్ ఐడి అయినా రెండు ఒకటే, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు, తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు డైరెక్ట్గా క్యాండిడేట్ డాష్ బోర్డ్ అంటే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, టోటల్గా ఫిల్ చేయాలి. చూడండి, లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి
ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్ ఐడి తర్వాత క్యాండిడేట్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనం ముందు ఇచ్చున్నాం కాబట్టి. ఆధార్ నేమ్ అనేది మనం మ్యాండేటరీగా ఇవ్వాలి, తర్వాత మదర్ నేమ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఓకేనా. ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మామూలుగా వచ్చేస్తుంది, జెండర్ అనేది ఆటోమేటిక్ వస్తుంది, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది, మెయిల్ ఐడి కంపల్సరీ అనమాట. ఇక్కడ మెయిల్ ఐడి అనేది మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, తర్వాత సబ్ క్యాస్ట్ ఇక్కడ మీరు బీసీడీ అనుకోండి కుప్పల వేలమ అని చెప్పేసి టైప్ చేయాలి, అదే బీసీబీ పద్మశాలి కానీ సాలి కానీ అయితే జస్ట్ అక్కడ టైం మనం టైప్ చేయాలన్నమాట. తర్వాత ఆర్ యూ ఆర్పన్ అని చెప్పేసి అడుగుతున్నారంటే మీరు అనాథ అని చెప్పేసి అయితే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 100,000 రూపాయల లోపు అయితే ఉంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. ఇక్కడ ఎస్ఐ పెడుతున్నాను నేను. తర్వాత ఇక్కడ క్యాప్ చిల్డ్రన్ అని అడుగుతున్నారు, నో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఈ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మీ యొక్క విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డోర్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట, 00 అయితే ఇవ్వకండి, డోర్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం అయితే మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ స్ట్రీట్ నేమ్ అయితే అడుగుతున్నారు, మెయిన్ రోడ్ అయితే మెయిన్ రోడ్డు, మీ వీధి పేరు ఏమైనా ఉంటే కనుక అది ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మనకి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ డీటెయిల్స్ మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏ మీడియం అంటే థర్డ్ ఫోర్త్ ఏ మీడియం చదివారు అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే వాళ్ళ చదివిన స్కూలు ఏ మండలంలో ఉంది, తర్వాత అది గవర్నమెంటా లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్కి సంబంధించిందా లేదంటే అదర్స్ అని చెప్పేసి పెట్టుకోవాలి. మ్యాక్సిమం గవర్నమెంట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉంటాయి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అది రోడ్లకు సంబంధించిందా, ఓకేనా. అయితే మనం ఇచ్చిన మండలం పెట్టి అక్కడ రోడ్ల అర్బన్ అనేది ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఎందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క పేమెంట్ జోనల్ నెంబరు పేమెంట్ డేటు ఇవన్నీ కూడా కనిపిస్తాయి, ఇది అవసరం లేదు మనకి, కొద్దిగా కిందకి రండి. చూడండి ఆప్టెడ్ స్కూల్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు మీకు ఈ స్కూల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. నేను ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ బాయ్స్కి మాత్రమే పెడతాను కాబట్టి ఓన్లీ బాయ్స్కి సంబంధించిన స్కూల్స్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అయ్యాయి. ఒకవేళ మీరు గర్ల్స్కి పెట్టారనుకోండి గర్ల్స్కి సంబంధించిన ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అయితే మనం మెన్షన్ చేయాలి. అయితే నేను ఫస్ట్ నాకు ఇక్కడే కావాలి కాబట్టి స్కూల్లో అది పెట్టాను సీటు. ఒకవేళ సీట్ వస్తే కనుక నాకు ఈ స్కూల్లో కావాలి ఫస్ట్, రెండోది నాకు ఈ స్కూల్లో కావాలి. కిందకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ మీ యొక్క జిల్లాని అయితే ఎంచుకోవాలంటే ఏ జిల్లాలో రాస్తారు ఎగ్జామ్ అనేది ఆ జిల్లాని ఎంచుకోండి. ఎగ్జామ్ మీడియం అని చెప్పేసి అడుగుతున్నారు, మీ యొక్క పరీక్ష ఏ లాంగ్వేజ్లో రాస్తారు, ఏది బాగా వస్తే వాళ్ళని అడగండి, ఆ పిల్లల్ని అడిగితే ఏది మీకు బాగా అర్థం అవుతుంది అని చెప్పేసి అడిగిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి తెలుగు ఇంగ్లీష్ అని ఇచ్చారు కదా, తెలుగు ఇంగ్లీషు రెండు వస్తాయి పేపర్లోని, లేదు ఓన్లీ ఇంగ్లీష్ అంగా వచ్చిన వారికి పెట్టుకుంటే ఉర్దూ ఇంగ్లీషు కూడా ఇస్తారనమాట. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, నేనైతే తెలుగు ఇంగ్లీష్ పెడుతున్నాను. కొద్దిగా కిందకి రండి, కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3.5 నెక్స్ట్ 1.5 సెంటీమీటర్లో మనకి సిగ్నేచరు ఫోటో అనేది రెండు కలిపి మనం ఇక్కడ అప్లై చేయాలి, సెపరేట్గా కాదనమాట. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, సైన్ కూడా బ్లాకింగ్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు, ఓన్లీ బ్లాకింగ్తో మాత్రమే సిగ్నేచర్ అనేది పెట్టించాలి, అది కూడా 50 KB లోపల అయితే ఉండాలి, రెండు కూడా కలిపి మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఉదాహరణకి మీకు ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని జస్ట్ ఆ ఫైల్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనిపించాలన్నమాట ఇక్కడ, ఓకేనా. అంటే ఫోటో కింద సిగ్నేచర్ వచ్చేలాగనమాట, అది ఫోటోషాప్లో మీరు బాగా క్రాప్ చేసుకోండి 50 KB లోపల. కొద్ది కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద టిక్ మార్క్ చేసుకొని ప్రీవ్యూ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయకముందే మీరు జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంట్రీ చేశారో లేదని చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం అప్లికేషన్ అనేది మార్పులు చేర్పులు అనేది జరగవు అనమాట. లాస్ట్లో మీకు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి 5th క్లాస్ అని చెప్పేసి వస్తుంది మీకు. అంతే ఇక్కడతో మీకు సబ్మిట్ అయిపోయినట్టే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ PDFలో కానీ ప్రింట్ కానీ మీరైతే తీసుకోవచ్చు అనమాట.